మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని జడ్చెర్వు తాండా గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైకుంఠ ధామాల నిర్మాణం చేపట్టారు. వాటి వద్ద నీటి వసతి తీర్చడానికి అక్కడ బోర్ వేయటం జరుగుతుందని ఎంపీపీ సిద్ధిరాములు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ వైకుంఠ ధామానికి ఎంపీపీ నిధుల్లో భాగంగా నూతన బోర్ నిర్మాణం చేపట్టడం జరిగిందని ఎమ్మెల్యే పద్మ దేవేందర్రెడ్డి సహకారంతో మండలంలోని గ్రామాల అభివృద్ది కొరకై పూర్తి స్థాయిలో కృషి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేశటి సిద్ధిరాములు, ఎంపీటీసీ లద్దా సురేష్, గ్రామ ఉప సర్పంచ్ రాజలక్ష్మి బాబు, మాజీ సర్పంచ్ మంగ్యా నాయక్, వార్డు సభ్యులు జగన్, లక్ష్మీ రాజేష్, రాజు నాయక్, రవి తదితరులు పాల్గొన్నారు. మరి మండల పరిషత్ నిధుల నుండి మరి ఈ రోజు శ్మశాన వాటిక దగ్గర మరి మరి బోర్ను వేయడం జరుగుతుంది. ఎందుకోసం అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అనేక విధాల సంక్షేమ పాలతో పాటు అభివృద్ధి అనేక విధాలుగా చేయడం జరుగుతుంది. మరి గ్రామాలలో చూసినట్టయితే ఇలా డంప్ యార్డ్ కానీ వైకుంఠ ధామాలు కానీ మరి వచ్చే తరాలకు ఉపయోగపడే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ముందే ఆలోచన చేసి మరి మరి శ్మశాన వాటిక కూడా రాను మరి ఆ భూములు లేకుండా చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి మరి భూమి లేని నిరుపేదలకు మరి ఆ యొక్క శ్మశాన వాటికలో మరి ఖననం చేయడానికి ఉపయోగపడతాని ఉద్దేశంతో ఇలా తెలంగాణ రాష్ట్రము అనేక విధాలుగా మరి ఆలోచన చేస్తూ మరి వచ్చే తరాలకు మరి ఉపయోగపడే చేస్తుంది. ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రంలో మరి విప్లవమైన మార్పులు రావాల్సింది. నిన్న మనం చూసినాం మనము ఇలా నిజాంపేట మండలకు మరి 14,000 ఎకరాలకు మరి నీరు సాగే విధంగా మరి మల్లన్న సారు మొన్ననే మరి మా గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇదే కాకుండా అనేక సంక్షేమ ఫలాలు ఈరోజు రైతులకు రైతు బంధు, రైతు బీమా, మరి అదేవిధంగా కళ్యాణ లక్ష్మి, 24 గంటల ఉచిత కరెంటు, అనేక సంక్షేమ ఫలాలు ఇస్తున్నటువంటి రాష్ట్రము, ఏకైక రాష్ట్రము. మరి రాను రోజులకు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి దేశ రాజకీయాలు కూడా ప్రవేశించబోతుండు. మరి దాని కూడా దేశంలో కూడా అనేక రాష్ట్రాలను అభివృద్ధి చేసే విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక ఉన్నటువంటి ప్రణాళికలు తయారుస్తున్నాయని తెలుస్తున్నాను. జై తెలంగాణ.